హరీష్ రావు గారు, మీరు 2 మినిట్స్లో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు 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 డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. మంత్రులు చేస్తా ఉంటే ఏం చేయమంటారు సార్? ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష, కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే 7వ రోజు 12/5/2020 ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది, దీన్ని వెంటనే ఆపాలి, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రివర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ. అధ్యక్ష, దో ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాజ్ నెవర్ శాంక్షన్డ్ బై స్పీకర్ సార్, ద దెన్ చీఫ్ మినిస్టర్ వాజ్ అవేర్ ఆఫ్ ద టెండరింగ్ ప్రాసెస్ డేట్స్ ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బికాస్ ద ఈఎన్సీ హియర్ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ టు కేఆర్ఎంబి డ్యూరింగ్ ద టెండరింగ్ ప్రాసెస్. డ్యూరింగ్ ద టెండరింగ్ ప్రాసెస్ ది బోత్ ద చీఫ్ మినిస్టర్స్ వేర్ ఇన్వైటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎ వీడియో కాన్ఫరెన్స్ కాల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఎ వీడియో కాన్ఫరెన్స్ కాల్ ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫౌండ్ ఇట్ కన్వీనియంట్ నాట్ టు అటెండ్ ద మీటింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ పోస్ట్పోన్మెంట్ టిల్ ఆఫ్టర్ ద టెండరింగ్ ప్రాసెస్ ఓవర్. ఇది ఇప్పుడు హరీష్ రావు గారు, స్పీకర్ సార్, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది వీడియో కాల్. ఎవరు ఇటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నేను వన్ సెకండ్, మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా దగ్గర మీకు తెలుసు, టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది, టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రపోజ్ లిఫ్ట్ 3 TMC పర్ డే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద పెన్నార్ అండ్ అడ్జాయినింగ్ బేసిన్స్ వైడ్ జీవో నంబర్ 23. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గాన్ ఎహెడ్ విత్ ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్స్ ఫర్ దట్ వర్క్ డిస్పైట్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ అండ్ ద ఆర్డర్స్ గివెన్ బై కేఆర్ఎంబి నాట్ టు ప్రొసీడ్ విత్ ద ప్రాజెక్ట్. ఇట్ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అమౌంటింగ్ టు అప్రాక్సిమేట్లీ 24,000 crores. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ to immediately stop these diversions as in addition is being illegal. They will also severely
డెట్రిమెంటల్ టు ప్రాజెక్ట్ శాంక్షన్ టు ద తెలంగాణ రీజన్ బై ద ఎస్టువైల్ కంబైన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ టేక్ ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ టు స్టాప్ ఫర్దర్ డైవర్షన్ ఆఫ్ కృష్ణా వాటర్ త్రూ పోతిరెడ్డిపాడు. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇన్ మే 2020 ఏపీ స్టార్టెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ ఆబ్జెక్టెడ్. సార్ రెండు ఉన్నాయి సార్, రెండో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంతవరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 విత్ రిఫరెన్స్ టు యువర్ లెటర్ అండ్ రిఫరెన్స్ సైటెడ్ ఐ హ్యావ్ బ్రీఫ్డ్ ద చీఫ్ మినిస్టర్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ హాజ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఇన్కన్వీనియన్స్ టు అటెండ్ ద ప్రపోజ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ కౌన్సిల్ ఆన్ 5/8/2020 డ్యూ టు ప్రయర్ కమిట్మెంట్స్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. అంటే అధ్యక్ష ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 వీరేమడిగారు ఈ 10/8/2020 డేట్ అయిపోయేంతవరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని, ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్విన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు. ఎస్ టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు, 20th August అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది, ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతామను తర్వాత ఇంకోటి అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్ అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీలో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడింది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు, ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష, నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాల సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎఫెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్ నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలకు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాప మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు, నెల రోజుల నుంచి చేస్తా ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి అయ్యా మీరు చేసే తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడే సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పిదాలన్నీ సరే అయిపోయినది అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి.